ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వేస్తున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటి ఆ పార్టీ? ఎవరా లీడర్? సోము వీర్రాజు ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు, అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల కొంత నెమ్మదించినా ఈ మధ్య స్పీడ్ పెంచారు వీర్రాజు. సమయం చిక్కినప్పుడల్లా వైసీపీ కంటే టీడీపీని ఎక్కువగా టార్గెట్ చేసేవారు. ఆ రెండు పక్షాల నుంచి పెద్దగా రియాక్షన్ ఉండేది కాదు. కానీ ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వైసీపీ ఆరోపణలు రాజకీయాలను హీటెక్కించాయి. సరిగ్గా అదే సమయంలో వీర్రాజును తొలగించి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక్కసారిగా చర్చ అటువైపు మళ్లిందే. వాస్తవానికి వీర్రాజు అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయన మార్చేస్తారన్న చర్చ జరుగుతూనే ఉంది. బీజేపీపై పట్టు సాధించి రాష్ట్రంలో కార్యక్రమాల వేగం పెంచిన సమయంలో వచ్చిన ఈ చర్చ వీర్రాజు అండ్ కోకు చికాకు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రచారం వెనక టీడీపీ ఉందని ఆయన బృందం అనుమానిస్తోందట. దీనికి పార్టీలు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వీర్రాజుకు మొదటి నుంచి టీడీపీ అంటే గిట్టదనే అభిప్రాయం ఉంది. టీడీపీ బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంపై ఆయన ఘాటైన విమర్శలే చేశారు. అస్సలు పడేది కాదు. బీజేపీ అధ్యక్షుడైన తర్వాత కూడా టీడీపీ పైన ఆయన ఎక్కువగా విరుచుకుపడేవారు. ఇప్పుడు వీర్రాజును తొలగించి కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ వెనుక కూడా టీడీపీయే ఉందని సందేహిస్తున్నారట. తొలుత సొంత పార్టీ నేతల పని అని అనుమానించారు. వాళ్ల మీద వీళ్ల మీద అనుమానపడ్డారు. కన్నాకు అనుకూలంగా ఉన్నవారు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అనుమానించారట. అయితే వీటి వెనక కన్నా వర్గమో మరో వర్గమో కాదని పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చారట. అందుకే వీర్రాజు బృందం టీడీపీ వైపే అనుమానంగా చూస్తోందట. బీజేపీలో సోము వీర్రాజును డిస్టర్బ్ చేయాలన్నదే టీడీపీ వ్యూహంగా కమలనాథులు సందేహిస్తున్నారట. ఢిల్లీ నాయకత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా పార్టీలో వైరి వర్గాలు కామ్గా ఉన్నా వీర్రాజును మారుస్తున్నారన్న ప్రచారం చేయడం వల్ల సంతోషపడేది టీడీపీ ఒక్కటే అనే లెక్కకొచ్చారట బీజేపీ నాయకులు. ఈ క్రమంలో బీజేపీలో ఉన్న చిన్న చితక నాయకులను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటున్నట్టుగా కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీజేపీ కేడర్ క్లారిటీతో లేకపోతే టీడీపీ సూప్లో పడి డీలా పడే అవకాశం ఉందని, తెలుగుదేశం లక్ష్యం కూడా అదేనని కాషాయ శిబిరంలో చర్చ సాగిందట. పైగా వీర్రాజుపై ఉన్న పాత పగను టీడీపీ నేతలు ఈ విధంగా సాధిస్తున్నారని విశ్లేషిస్తున్నారట. పైకి ఈ అంశాలపై మాట్లాడితే నిజంగానే టీడీపీ ట్రాప్లో పడినట్టు అవుతుందని, దూరంగా ఉండాలని నిర్ణయించారట. మరి వీర్రాజు ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.